ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు వచ్చే ఫోన్లు అన్నీ కూడా మనకి జనరల్గా 18:9 ఆస్పెక్ట్ రేషియోతో కానీ లేదంటే 19:9 ఆస్పెక్ట్ రేషియోతో కానీ వస్తున్నాయి. అంటే మనకు వచ్చే ఫోన్ కూడా మొత్తం స్క్రీనే ఉంటుంది. మనకి సింగిల్ హ్యాండ్ యూజ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. మనం నోటిఫికేషన్ ప్యానల్ని డ్రాగ్ చేయాలన్నా కానీ రెండో చేతిలో పట్టుకుని దాని కిందికి డ్రాగ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో వీటికి సొల్యూషన్ ఒకటే ఒకటి ఉంటుంది, జనరల్గా జెస్టర్స్ కంట్రోల్ మెథడ్. ఇది ఇప్పుడు మనకి జనరల్గా కొన్ని ప్రీమియం ఫోన్స్లో అలాగే బడ్జెట్లో మనకి Xiaomi Redmi Note 5 Pro లో ఉంటుంది. సో ఇది ఇప్పుడు Redmi Note 5 Pro కాబట్టి మనం ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే మోడ్ ఉంటుంది. దీన్ని మీరు ఆన్ చేసుకుంటే మీరు మొత్తం ఎంటైర్ స్క్రీన్ ని సింగిల్ ఫింగర్ తో కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళాలనుకోండి, రైట్ సైడ్ నుంచి కానీ లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ మనం ఒకసారి స్వైప్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్ వెళ్తూ ఉంటుంది, మీరు ఏ యాప్ లో ఉన్నా కానీ. అలాగే హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యాప్ లో ఉన్నారు, హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళాలనుకోండి, సింపుల్ గా మీరు ఒకసారి ఇలా పైకి స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్ మీదకి వస్తారు. అలాగే మీకు రీసెంట్ ప్యానల్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఒక అప్లికేషన్ క్లోజ్ చేయాలనుకోండి, సింపుల్గా మీరు కింద నుంచి పై వరకు ఇలా స్వైప్ చేసి మధ్యలో ఆపితే ఆటోమేటిక్గా మీకు రీసెంట్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు కావాల్సిన యాప్ను మీరు తీసేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మళ్ళీ ఇలా పైకంటే మీకు హోమ్ స్క్రీన్ మీదకి వస్తుంది. ఇదంతా మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో ఉంది కాబట్టి ఓకే. మరి మిగతా ఫోన్స్లో దీన్ని మనం యూజ్ చేయలేమా అంటే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి XDA డెవలపర్ డెవలప్ చేసిన నావిగేషన్ మెథడ్. సో ఇప్పుడు మీరు XDA నావిగేషన్ కంట్రోల్ని కొడితే ఆటోమేటిక్గా మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏదైతే పిక్సెల్ లాంచర్స్లో ఉంటాయో అలాంటి ఫీచర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు కొన్ని ఫీచర్స్ మాత్రం ఫ్రీగా ఇస్తుంది, మిగతా ఫీచర్స్ కావాలంటే మీరు దీన్ని కొనాల్సి ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే MIX లాంచర్, దీన్ని మీకు MI 10 లాంచర్ అంటారు. సో ఇప్పుడు మనం ఇప్పుడు రెడ్మీ నోట్ 5 ప్రోలో కాదు వేరే ఫోన్లో ఎలా యూజ్ చేయాలనేది దీని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను అందుకే రెడ్మీ నోట్ 5 ప్రోని పక్కకు పెట్టి నా దగ్గర ఉన్న ఇంకొక ఫోను ZTE Axon 7, ఈ మొబైల్లో మనకి ఇది ఆండ్రాయిడ్ నోగోట్ మీద రన్ అవుతుంటుంది. అలాగే దీంట్లో మీకు ఫుల్ స్క్రీన్ జెస్టర్స్ మోడ్ అనేది ఉండదు. సో మీకు ఇప్పుడు కావాలంటే ఒకసారి మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు ఇది ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ మీద రన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఎలాంటి ఫుల్ స్క్రీన్ కంట్రోల్స్ అయితే లేవు. మనకి కింద బ్యాక్ బటన్, హోమ్ బటన్ ఇలాంటివి ఉంటాయి. దీనికి మీకు LCD డిస్ప్లే కూడా ఉండదు, దీనికి అంటే మీకు LCD బ్యాక్ లిట్ ఉండదు. సో ఎనీవేస్ మనం ఒకసారి ఈ ఫోన్లో MIX లాంచర్, అదే MI 10 లాంచర్ అనేది ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం. సో MIX అని కొడితే ఆటోమేటిక్గా మీకు ఒక లాంచర్ ఓపెన్ అవుతుంది. సో ఈ లాంచర్ మీరు సింపుల్గా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. మీరు దాన్ని ఫాలో అయితే మీకు మొత్తం స్క్రీన్ని ఒక సింగిల్ ఫింగర్తో కంట్రోల్ చేయొచ్చు. సో ఇది మీకు అరౌండ్ 4 MB కంటే తక్కువగానే ఉంటుంది, 3.9 MB. ఇది మీకు డివైస్ టు డివైస్ అనేది వ్యారీ అవుతుంటుంది. జనరల్గా అన్ని ఫోన్స్ ఇప్పుడు మనకి నోగోట్ మీద ఉన్నాయి కాబట్టి అరౌండ్ మనకి 3.9 MB అయితే ఉంటుంది. వెరీ సింపుల్ లాంచర్, చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ఇన్స్టాల్ అయిపోయింది, మీరు ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎంటర్ అడుగుతుంది, ఎంటర్ కొట్టండి. అలాగే మీకు ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది, మీరు వాల్పేపర్ దీన్ని ఉంచుకుంటారా లేదంటే మీకు ఆల్రెడీ ఫోన్ మీద ఉన్నదే ఉంచుకుంటారా అని అడుగుతుంది. సో నేను నా స్క్రీన్ మీద ఉన్నదే ఉంచుకుంటాను, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మీకు ఐకాన్స్ ఇలా స్క్వేర్ టైప్లో ఉండాలా లేదంటే అన్బౌండెడ్ అంటే మీకు జనరల్గా ఎలా అయితే నేటివ్ యాప్స్ ఉంటాయో అలాగ ఉండాలని అడుగుద్ది. సో నాకు నేటివ్ యాప్సే ఇష్టం, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు సింపుల్గా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు విడ్జెట్స్, అలాగే వాల్పేపర్స్, సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మీకు ఏదైనా యాప్కి మీరు ఐకాన్ చేంజ్ చేసుకోవచ్చు, రకరకాల ఫీచర్స్ అన్ని ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా గాట్ ఇట్ అని కొట్టండి, ఆటోమేటిక్గా మీకు క్లోజ్ అయిపోతుంది. మీకు ఇలా ఫోన్ హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది. సో మీకు జనరల్గా పిక్సెల్ లాంచర్లో లాగే మీకు ఇక్కడ మీకు యాప్ డ్రాయర్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అని. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఈ లాంచర్ యూజ్ చేయడానికి దీన్ని మీరు డిఫాల్ట్ లాంచర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అన్ని లాంచర్స్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు చేయాల్సిన పనే కదా. సో దీన్ని మీరు డిఫాల్ట్ లాంచర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు రెడ్మీ మొబైల్స్ లాంటివి వాడుతున్నారు అనుకోండి, మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, అది నేను రెడ్మీ నోట్ 5 ప్రోలో చెప్తాను ఎలా యూజ్ చేయాలి ఆ కంట్రోల్స్ అనేది. సో ఇప్పుడు మేము ఆక్సాన్ 7లో ఉన్నాం కాబట్టి మనం దీంట్లో ఎలా యూజ్ చేయాలని చూపిస్తాం. సో ఇప్పుడు మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే మనం డిఫాల్ట్ ఆన్సర్ సెట్ చేసినాం. అలాగే ఇక్కడ మనకి బేసిక్ సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి, అపీరెన్స్, మనకి థీమ్ ఎలా ఉండాలి, ఐకాన్ ప్యాక్స్, మనం ఏదైనా థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ యూజ్ చేయాలా, ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తారు అవి యూజ్ చేస్తామా, లేకపోతే మనం ఏదైనా థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవి యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. సో మీకు కావాలంటే
వాటిని వాడుకోవచ్చు, లేదంటే మీరు ఏదో థర్డ్ పార్టీ అకౌంట్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఐకాన్ సైజు, సో ఇవన్నీ మీకు నోవా లాంచర్లో ఉన్నట్టు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. మనకి ఐకాన్ సైజ్ను మార్చుకోవచ్చు, లేబుల్ కలర్ మార్చుకోవచ్చు, అలాగే మనకి షాడో కలర్ మార్చుకోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ మీకు బేసిక్ సెట్టింగ్స్ అన్నట్టు. అలాగే మీకు సెర్చ్ బార్ ఎలా కనపడాలి అని ఉంది, అంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ పైన ఇక్కడ మీకు ఎటే గ్లాన్స్ స్టైల్లో మనకి సెప్టెంబర్ 6 అని ఉంది కదా, సో మీకు ఇది పిక్సెల్ లాంచర్ స్టైల్ అన్నట్టు. దీన్ని మీరు కావాలంటే మార్చుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ అపీరెన్స్లో సెర్చ్ బార్ స్టైల్ అని ఉంటుంది, ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ ఆప్షన్సే. సో అది మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఇది ఈ మెథడ్ నచ్చలేదు, ఇంకో రౌండ్ కలర్ది పెట్టుకుంటున్నాను, ఇది నచ్చింది నాకు ఇది పెట్టాను. సో ఇలాంటి ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఫుల్ స్క్రీన్ జెస్టర్స్ మోడ్ ఎలా వాడాలి అనేది దీంట్లో చూపిస్తా. ఇక ఇది ఆల్మోస్ట్ మీకు MIUI 10 చూసినట్టే ఉంటుంది, ఎందుకంటే మీకు ఇక్కడ క్విక్ బాల్ కూడా ఉంటుంది. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం, ముందైతే మనం ఫుల్ స్క్రీన్ జెస్టర్స్ మోడ్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని, దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీరు మీ ఫోన్లో యాక్సెసిబిలిటీని ఒకసారి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది టర్న్ ఆన్ చేస్తేనే మీకు ఫుల్ స్క్రీన్ జెస్టర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో దీన్ని టర్న్ ఆన్ చేస్తాను. ఇక్కడ చూడండి, యూనిట్ టు గ్రాంట్ పర్మిషన్స్ ఇన్ యాక్సెసిబిలిటీ అని అడుగుతుంది కదా. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అన్ని ఫోన్స్లో కూడా యాక్సెసిబిలిటీ అనేది మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు యాక్సెసిబిలిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ యాప్స్కి మీరు యాక్సెసిబిలిటీ ఇవ్వాలని అడుగుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు MIUI 10 లాంచర్కి ఇవ్వాలి కాబట్టి దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ వార్నింగ్ అడుగుతుంది, ఓకే కొట్టండి. ఇది వార్నింగ్ కాదు, జస్ట్ ఒక నోటిఫై చేస్తుంది మీకు ఇది వార్నింగ్ ఆన్ చేయాలా వద్దా అని. సో మీరు దాన్ని ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హోమ్ స్క్రీన్ మీదకి రండి. హోమ్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇది ఆన్ చేయండి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఆన్ అయిపోయింది. ఆన్ అయిన తర్వాత చూడండి మీకు ఇప్పుడు మీకు గైడ్ చేయాలా అని అడుగుతుంది, అంటే మీకు ఎలా యూజ్ చేయాలని అడుగుతుంది, ఓకే కొట్టండి. సో ఇక్కడ చూడండి మీకు ఫుల్ స్క్రీన్ జెస్టర్స్ మోడ్ అనేది ఆన్ అయిపోయింది. సో సేమ్ మనకి ఏదైతే షామీ రెడ్మీ నోట్ 5 ప్రోలో ఉన్నాయో అలాంటి కంట్రోల్సే దీంట్లో కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ కాదు, సేమ్ అవే ఉంటాయి. సో ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ నుంచి మీరు ఒకసారి ఇలా స్వైప్ చేసిన బ్యాక్ వెళ్తుంది. ఇక్కడ చూడండి మీకు గో బ్యాక్, స్వైప్ లెఫ్ట్ ఫ్రమ్ ద ఎడ్జ్ అని ఉంది. సో నెక్స్ట్ కొట్టండి. ఎలాగే చూడండి, రైట్ నుంచి కూడా మీరు ఒకసారి స్వైప్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే మీకు హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళాలనుకోండి, ఏదైనా ఒక యాప్లో నుంచి. ఇక్కడ చూడండి మీకు గో టు హోమ్ స్క్రీన్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఒకసారి మీరు స్వైప్ చేయాల్సి ఉంటుంది, ఓకే నెక్స్ట్ కొట్టండి. అలాగే మీకు రీసెంట్ ప్యానల్ ఓపెన్ చేయాలంటే కింద నుంచి పైకి తీసుకొచ్చి మధ్యలో ఆపాల్సి ఉంటుంది. సో దానికి కూడా మీరు ఒకసారి ఆన్ చేయండి. ఎగ్జిట్ కొట్టండి. ఇక ఎగ్జిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఓవర్లే పర్మిషన్ అడుగుతుంది. కొన్ని ఫోన్స్లో ఇది మీకు ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఆల్రెడీ మనం ఇచ్చేసినాం. సో ఇప్పుడు మనం ఇచ్చినాం కదా, ఇక ఇక్కడ నుంచి ఒక 2 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్ళాలి. ఈ ఫుల్ స్క్రీన్ జెస్టర్స్ మోడ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయాలంటే మీరు 2 చూడాలి. ఒకటి యాప్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్డ్ యాప్స్లోకి ఒకసారి వెళ్ళండి. ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత MIUI 10 లాంచర్ ఎక్కడుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి MIUI 10 లాంచర్ దొరికింది. ఇక్కడ మీకు పర్మిషన్స్ అని ఉంటుంది, ఈ పర్మిషన్స్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ ఏవైతే మీకు పర్మిషన్స్ కనిపిస్తే అవన్నీ కూడా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు షామీ మొబైల్స్ లాంటివి వాడుతున్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని మన దగ్గర షామీ మొబైల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షామీ మొబైల్స్ వాడితే మీరు షామీ మొబైల్స్లో ఒక పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక యాప్ చూపిస్తా, ఆ యాప్కి ఎలా ఇది చేయాలనే చూపిస్తా. ఎందుకంటే ఒకవేళ మీకు షామీ మొబైల్లో బ్యాటరీని ఆటోమేటిక్గా MIUI డిఫాల్ట్ సేవర్ రన్ చేస్తూ ఉంటుంది, సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ యాప్కి ఆటోమేటిక్గా మనకి బ్యాటరీ సేవర్ రన్ అయిపోయి మనకి ఈ జెస్టర్స్ కంట్రోల్ అనేది ప్రాపర్గా వర్క్ కాకుండా చూస్తుంది. సో దానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా ఒక యాప్కి ఏం చేయాలని చూపిస్తా. ఇప్పుడు దీంట్లో MIUI 10 లాంచర్ అయితే లేదు కదా, సో అందుకని. సో ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ యాప్ ఏముంది మన దగ్గర, ఏదైనా చూపిస్తాను అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సేమ్ లాంచరు మైక్రోసాఫ్ట్ లాంచర్ కదా, మైక్రోసాఫ్ట్ లాంచర్ దగ్గర మీకు ఇక్కడ చూడండి బ్యాటరీ సేవర్ అని ఉంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ మనకి ఏదైతే MIUI ఫోన్ వాడుతుంటారో దాంట్లో మీకు ఇక్కడ బ్యాటరీ సేవర్ దగ్గర నో రెస్ట్రిక్షన్స్ అని ఒక యాప్ ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు బ్యాటరీ సేవర్ అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఆటో స్టార్ట్ అని ఉంటుంది. ఆటో స్టార్ట్ మీరు ఆన్ చేయాలి. ఇప్పుడు నా దాంట్లో ఇప్పుడు ఏది Oxon 7 నాకు అలాంటి ఫీచర్స్ ఏమి ఉండవు. సో దానివల్ల ఏంటంటే నాకు ఆ ప్రాబ్లం ఏం రాదు. కాకపోతే మీ ఫోన్లో ఆటో స్టార్ట్ మెథడ్ ఉంటే మాత్రం మీరు దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీరు ఇక దీన్ని పక్కా పడేయండి. ఇప్పుడు మనకి ఈ ఫోన్లో చూద్దాం ఇప్పుడు లాంచర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఇప్పుడు మనం పర్మిషన్ అయితే ఇచ్చినాం కదా, సో ఇప్పుడు మనకి జెస్టర్స్ అనేది కంట్రోల్ అవ్వాలి కదా. సో ఒకసారి చూద్దాం మనకి. సో ఇక్కడ చూడండి మనకి జెస్టర్స్ వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను అనుకోండి, యూట్యూబ్లోంచి నేను బయటికి రావాలి. యూట్యూబ్లోంచి బయటికి రావాలంటే చూడండి ఇక్కడ, సో బ్యాక్,
బ్యాక్ వచ్చాను కదా. అలాగే మనకి ఇక్కడ వాట్సాప్లో ఉన్న ఎందులో ఉన్నా సరే మనకి జెస్టర్స్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది చూడండి ఇక్కడ. సో బ్యాక్, సో ఇలా కూడా మనం బ్యాక్ వస్తాం. అలాగే వాళ్ళు ఇంకేం చెప్పారు, మనకు ఒకసారి స్వైప్ అప్ చేస్తే హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తుంది. సో ఒకసారి నేను మళ్ళీ ఒక యాప్లోంచి హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తాను. సో దానికోసం ఏం చేయాలి, ఒకసారి స్వైప్ అప్ చేయాలి. స్వైప్ అప్ చేస్తూ ఉండే ఆటోమేటిక్గా మీకు హోమ్ స్క్రీన్ మీదకి వచ్చింది. అలాగే రీసెంట్ ప్యానల్ చేయాలంటే మనం ఒకసారి స్వైప్ అప్ చేసి మధ్యలో వరకు హోల్డ్ చేయాలి కదా. సో దానికోసం చూడండి ఇప్పుడు, సో ఇక్కడ చూడండి రీసెంట్ ప్యానల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ మీకు రెడ్మీ నోట్ 5 ప్రోలో వర్క్ చేసినట్టే ఇందులో వర్క్ చేస్తుంది. సో ఇది మాత్రం సూపర్గా ఉంది ఈ లాంచర్ అయితే, దీన్ని మీరు ఒకసారి యూజ్ చేయండి. ఇకపోతే దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, కిక్ బాల్. ఇది మనకి సేమ్ మనకి రెడ్మీ నోట్ 5 ప్రో అంటే మనకి MIUI డివైస్లో ఉన్నలాగే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఒకసారి చూడండి, దీనికి మీరు ఓవర్లే పర్మిషన్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీరు దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి క్విక్ బాల్ అనేది వచ్చింది. ఒకసారి దీని మీద ట్యాప్ చేయండి, సేమ్ ఇది చూడండి ఒకసారి మీకు దీని ఆప్షన్ చూస్తే మీకు MIUIలో ఉన్న క్విక్ బాలే గుర్తొస్తుంది. హోము, అలాగే రీసెంట్ ప్యానల్, అలాగే లాక్, స్క్రీన్ షాటు, అలాగే బ్యాక్. సో ఇవి మీకు ఎక్కడికైనా దీన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. సో ఇక చూడండి ఇది ఎటైనా మూవ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మనం Axon 7, ఇది Axon 7లో కూడా మనం ఈ క్విక్ బాల్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు. అలాగే దీంట్లో మనకి నోటిఫికేషన్ డాట్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో దీనికోసం మీరు ఒక పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ డాట్స్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూస్ యాప్స్ అని అడుగుతుంది. దానికంటే ముందు మీరు ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను MIX లాంచర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనికి నేను నోటిఫికేషన్ యాక్సెస్ అలో కొట్టాలి. అలో కొట్టిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ వస్తే మీకు ఇక్కడ చూస్ యాప్స్ అని అడుగుతుంది. సో మీరు ఏవైతే యాప్స్కి నోటిఫికేషన్ డాట్స్ చూపించాలనుకుంటున్నారో వాటన్నిటికి కూడా మీరు యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ స్టూడియో, యూట్యూబ్, అలాగే వాట్సాప్, అలాగే నాకు ఇంకా ట్రూ కాలరు, టెలిగ్రాము, ఇలాంటివి కొన్ని యాప్స్కి నేను ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పైన ఒక గేర్ ఐకాన్ ఉంటుంది, ఈ గేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. గేర్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ డాట్ అనేది ఏ కలర్లో ఉండాలి, ఏ సైజులో ఉండాలని చూపిస్తుంది, అలాగే ఏ పొజిషన్లో ఉండాలో కూడా చూపిస్తుంది. మీకు పొజిషన్స్లో మొత్తం 4 పొజిషన్లు ఉంటాయి, లెఫ్ట్ రైట్, బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్. సో మీకు నాకు జనరల్గా నోటిఫికేషన్ డాట్స్ అనేది టాప్ రైట్లోనే ఉంటుంది. అలాగే నాకు ఈ డాట్ సైజ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కొంచెం నేను స్మాల్ పెట్టుకుంటా. అలాగే నాకు ఈ రెడ్ కలర్ నచ్చలేదు, నాకు ఇష్టమైన కలర్ పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ బ్లూ పెట్టాను. సో ఇలా మనకు రకాలుగా మార్చుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ డాట్స్ అయితే మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ యాప్కి వర్క్ చేస్తుంది. సో ఇది మళ్ళీ నేను ఇన్ని సెట్టింగ్స్, ఇన్ని ఇన్నర్గా కూడా కొన్ని ఫీచర్స్ చెప్పాను కదా, అంటే మీకు ఎలా దీన్ని ప్రాపర్గా వర్క్ చేయాలని చెప్పిన తర్వాత కూడా మీరు ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే మళ్ళీ మీరు కామెంట్స్ నెగిటివ్ పెడతారు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, MIUI బ్యాటరీ సేవర్ ఆఫ్ చేయాలి, ఆటో స్టార్ట్ మెథడ్ అనేది మీరు ఆన్ చేయాలి. సో ఆటో స్టార్ట్ ఆగితే మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ ఫీచర్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో సింపుల్ లాంచర్, అలాగే మీకు వర్కింగ్ లాంచర్ కూడా సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్, బై బై. हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए. दोस्तों हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा.